వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. మై నేమ్ ఈజ్ అజయ్ కుమార్. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే క్లాక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చేద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మా వెబ్సైట్లో ఉంటుంది, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఏంటి అంటే మనం క్లాక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అసలు పెన్ను లేకుండా ఏ విధంగా చేయాలి, చూడగానే ఆన్సర్స్ ఏ విధంగా పెట్టాలి అని నేర్చుకుందాం చూడండి. రైట్, ఆల్రెడీ ఎవరన్నా దీని కాన్సెప్ట్ చూడని వాళ్ళు ఉంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, achieversnext.com అని ఉంటుంది. ఒకవేళ ప్లేస్టోర్లోకి వెళ్తే అచీవర్స్ నెక్స్ట్ యాప్ అని కూడా ఉంటుంది, చూడొచ్చు మీరు. రైట్, ఇక్కడ చూడండి, ఎట్ వాట్ టైం బిట్వీన్ 2 o'clock to 3 o'clock క్లాక్ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ విల్ కోయిన్సైడ్ అంటున్నాడు. అంటే తెలుగులో క్వశ్చన్ ఏంటి అంటే 2 నుంచి 3 గంటల మధ్యలో ఏ సమయం వద్ద గడియారం యొక్క రెండు ముళ్ళులు, రెండు ముళ్ళు అంటే మీరు ఏం తీసుకోవాలంటే నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళులు అని తీసుకోవాలి, ఎప్పుడు కోయిన్సైడ్ అవుతున్నాయి. కోయిన్సైడ్ అంటే ఒకదాని మీదకి ఒకటి వస్తున్నాయి అని అడిగిండు. రైట్, ఇప్పుడు ఏం లేదు, ఇంకా నేను ఫార్ములా యూజ్ చేయను, డైరెక్ట్ ట్రిక్కి వెళ్ళిపోతున్నా. రైట్, 2 టైప్స్ ఆఫ్ ట్రిక్స్ చెప్తా, ఫస్ట్ది నేర్చుకుంటే సెకండ్ ఈజీ వచ్చేస్తుంది మీకు. రైట్, ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే 2 2 3 అన్నాడు కాబట్టి ఎప్పుడు కానీ ఇట్లా ఇచ్చింది అనుకోండి, 2 2 3 4 2 5 5 2 6 ఇచ్చింది అనుకోండి, మనం ఎప్పుడు కానీ ఫస్ట్ డిజిట్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఏదైతే ఇస్తారో దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. రైట్, నేను ఓన్లీ 2 దృష్టిలో పెట్టుకున్నా కాబట్టి 2 అని తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా, కాబట్టి 2 అని తీసుకున్నాను. రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే కోయిన్సైడ్ కావాలి అంటున్నాడు. కోయిన్సైడ్ కావాలి అని అంటే ఐదర్ ఈ హవర్స్ హ్యాండ్ బ్యాక్ సైడ్ వెళ్ళి 12 దగ్గరికైనా వెళ్ళాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకి సాధ్యం కాదు కదా, ఎందుకంటే ఎప్పుడు కానీ గడియారం యొక్క హ్యాండ్స్ క్లాక్ వైజ్లోనే రొటేట్ అవుతాయి, యాంటీ క్లాక్ వైజ్లో తిరగవు. కాబట్టి ఇది బ్యాక్ వెళ్ళే ఛాయిస్ లేదు, డెఫినెట్గా మినిట్స్ హ్యాండ్ ఇక్కడికి రావాలి. ఓకేనా, ఇక్కడికి వస్తే అది కోయిన్సైడ్ అవుతుంది కదా. ఇప్పుడు నిమిషాల ముళ్ళు 2 దగ్గరికి వస్తే కోయిన్సైడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడికి రావడం వల్ల కోయిన్సైడ్ అవుతుంది. ఎక్కడి నుండి, 12 దగ్గర నుండి 2 దగ్గరికి వస్తే కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ విధంగా రాయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏదైతే డిజిట్ తీసుకున్నామో, దానిని తీసుకోండి 2, దాన్ని తీసుకోండి 2, అండ్ సేమ్ 2 తర్వాత ఏం రాస్తున్నాం అంటే 12 నుంచి 2 దగ్గర రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది, 10 మినిట్స్ కాబట్టి 10 రాసేయండి, 10 రాయండి. సేమ్ ఇక్కడ ఏదైతే డిజిట్ వస్తుందో అదే డిజిట్ మళ్ళీ రిపీట్ చేయాలి. 10/11 ఆల్వేస్ కామన్, ప్రతి క్వశ్చన్కి 11 ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి 11 ఉంటుంది. ఈ 11 ఎందుకు వస్తుంది అనేది మీరు చూడండి, కాన్సెప్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇంకా మనకి ఎగ్జామ్లో ఎట్లా చేసిన ఏ ఫార్ములా యూజ్ చేసినా కాదు, మనకి ఆన్సర్ వచ్చిందా లేదా, 100% ఆన్సర్స్ వస్తాయి ఈ ట్రిక్తోని. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 12 దగ్గర నుంచి 2 దగ్గర రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది, అన్ని నిమిషాలు రాసేసాను. సేమ్ అన్ని నిమిషాలు మళ్ళీ రాయాలి, బై 11 ఆల్వేస్ కామన్. ఒక 2 2 3 క్వశ్చన్స్ చేద్దాం, చేస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇది మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. క్లియర్ కదా. రైట్, నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ని కొద్దిగా మారుస్తాను చూడండి. ఇదేమో 2 2 3. రైట్, ఇప్పుడు నేను దీనికి ఒక ట్రిక్ చెప్తానని చెప్పాను. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇది కూడా మేము గడియారం చూడొద్దు, చూడకుండా ఏ విధంగా పెట్టాలి ఆన్సర్ అంటే దీనికే నీకు ఆల్టర్నేటివ్ వే చెప్తున్నాను మీకు. ఏంటి అంటే ఏమి లేదు, ఇక్కడ ఫస్ట్ డిజిట్ అదే విధంగా రాయాలి, 2 అని రాయాలి. ఫస్ట్ డిజిట్ని 5తో నింటేయండి, ఫస్ట్ డిజిట్ని ఫైవ్తో నింటేస్తే ఎంత, 10/11 అంతే. అంటే మీకు అది దాని అవసరం లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఉన్నటువంటి డిజిట్ని 5తో ఇంటి చేస్తే అయిపోతుంది. 5తో ఇంటి చేసి ఎంత అయితే వస్తుందో దాన్ని రాయాలి, 10/11. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, మీరు ఈ విధంగా డయాగ్రామ్తోనైనా చేయొచ్చు లేదా ఈ విధంగా అయినా చేయొచ్చు. తర్వాత దీనిలోనే ఇంకొక సెకండ్ క్వశ్చన్ చేద్దాం చూడండి. సెకండ్ క్వశ్చన్ మారుస్తాను. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే 3 o'clock to 4 o'clock అన్నాడు అనుకోండి. ఇక్కడనే మార్చేస్తున్నా, మనకు కన్వీనియంట్ ఉంది కాబట్టి ఇక్కడనే మార్చేస్తున్నా. 3 o'clock to 4 o'clock అని అన్నాడు అనుకోండి, 3 o'clock to 4 o'clock అంటే ఇప్పుడు టైం ఏంటిది, 3 నుంచి 4 గంటల మధ్యలో. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటిది అంటే ఎగ్జాక్ట్ 3 కాదు, ఎగ్జాక్ట్ 4 కాదు, 3 నుంచి 4 గంటల మధ్యలో. 3 o'clock to 4 o'clock అంటే ఫస్ట్ రాసేసుకోండి 3, నెక్స్ట్ 4. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ అప్లై చేయండి. ఏంటిది, ఫస్ట్ ఒకవేళ డయాగ్రామెటికల్గా చూస్తే ఏమవుతుంది, మనం క్లాక్ తీసుకుంటే 3 అంటే ఈ విధంగా ఉంటుంది. నేను 3ని ఎందుకు చూజ్ చేసుకున్నానంటే ఫస్ట్ డిజిట్ చూజ్ చేసుకోవాలి, 3 3. రైట్, 3ని యాజ్ ఇట్ ఈస్ రాయండి. 3 దగ్గరికి రావడానికి అంటే కోయిన్సైడ్ కావాలి అంటే ఈ నిమిషాల ముళ్ళు 3 దగ్గరికి రావాలి. రావడానికి ఎంత టైం పడుతుంది, 15 మినిట్స్ 15 15 15 బై 11 15 బై 11. ఇంత ఇది రాస్తే అయిపోతుంది. ఇంకా ఇది కూడా రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్, కానీ దీనికి సింప్లిఫైడ్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఏంటి అంటే ఇంతకుముందు మనకి ఏం ఆన్సర్ వచ్చింది, 2 ఇంతకుముందు క్వశ్చన్కి 10/11 అని వచ్చింది కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడున్న 11తో ఇక్కడున్న 10 క్యాన్సిల్ కాదు, క్యాన్సిల్ కాకపోతే ఎక్కడి వరకు క్యాన్సిల్ కాదు అక్కడికి రైట్ ఆన్సర్, అది అక్కడికి ఓకే. కానీ ఈ క్వశ్చన్స్కి వచ్చే వరకు ఏమవుతుంది అంటే 11తో ఈ 15లో ఉన్నటువంటి ఏ నెంబర్ వరకు క్యాన్సిల్ అవుతుంది చూడాలి.
15 లో ఉన్నటువంటి ఏ నెంబర్ వరకు క్యాన్సిల్ అవుతుంది 11 వరకు క్యాన్సిల్ అవుతుంది అంటే 11 1 జా 11 ఓకేనా 11 1 జా 11 వరకు క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు స్టెప్ ఏంటి అంటే సేమ్ ఇది 3 ని రాసేసి ఇక్కడ ఇది 15 ఉంది కదా ఈ 15 కి మనం ఎన్ని సార్లు అయితే కట్ చేశామో దాన్ని యాడ్ చేయాలి 15 కి ఒకటి యాడ్ చేస్తే ఎంత 16 16 ఆల్రెడీ ఇందులో ఉన్న 11 మనకి కంప్లీట్ అయిపోయినవి ఇంకా ఎక్స్ట్రా ఎన్ని ఉంటాయి 4 కాబట్టి ఆ 4 రాయండి బై 11 ఆల్వేస్ అదే విధంగా ఉంటుంది 11 ని ఎప్పుడు గాని అట్లనే ఉంచాలి కట్ చేసేది ఎక్కడ వరకు కట్ చేసింది చూసి దాన్ని ముందు దానికి యాడ్ చేయాలి మిగిలిన వాటిని అదే విధంగా రాసుకోవాలి ఓకేనా అరే ఇంకా మేము అట్లా చూడం సార్ అంటే నేను చెప్పాను కదా డైరెక్ట్ ఫస్ట్ డిజిట్ ఎంత 3 3 ని 5 తో నింటి అంటే ఎంత 15 డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది 15 సేమ్ 15 బై 11 మీరు కట్ చేసి ఆన్సర్ రాసుకోండి ఓకే ఇది సెకండ్ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ చేద్దాం మీకు అలవాటు అయిపోతుంది రైట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొద్దిగా పెద్దగా ఉండే చేద్దాం అంటే 8 టు 9 మధ్యలో చేద్దాం చూడండి 8 టు 9 8 ఓ క్లాక్ టు 9 ఓ క్లాక్ 8 ఓ క్లాక్ టు 9 ఓ క్లాక్ 8 ఓ క్లాక్ టు 9 ఓ క్లాక్ అంటే మీనింగ్ ఏంటి అంటే 8 టు 9 కన్సిడర్ చేసుకోండి 8 ఓ క్లాక్ టు 9 ఓ క్లాక్ అంటే 8 ని కన్సిడర్ చేయండి 8 ని ఇంకా నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా డయాగ్రామ్ లేకుండా చెప్పేస్తున్నా మామూలుగా డయాగ్రామ్ ఉంటే 8 ఓ క్లాక్ అంటే ఈ విధంగా ఉంటుంది కానీ ఇంకా 8 దగ్గర రావడానికి 40 అట్లా చూసినా ఓకే అంటే మీరు మామూలుగా మైండ్లో కూడా విజువలైజ్ చేయొచ్చు కదా 8 ఓ క్లాక్ అంటే ఏ విధంగా ఉంటుంది నిమిషాల ముందు 8 దగ్గరికి రావాలని ఇంకా అది లేకుండా అంటే ఏం చెప్పాను ఫస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి 8 8 ఇంటూ 8 ని 5 తో నింపేయాలి 8 5 ఎంత 40 సేమ్ 40 బై 11 ఓకేనా ఇక్కడ వరకే కరెక్ట్ ఆన్సర్ కానీ ఇది ఇంకా మనకి క్యాన్సిల్ అయిపోతుంది కదా 11 తోని 11 తోని ఎక్కడ వరకు క్యాన్సిల్ చేయొచ్చు 11 3 జా 33 అంటే ఈ 40 లో ఉన్నటువంటి 33 వరకు క్యాన్సిల్ అయిపోతున్నవి కాబట్టి ఈ 3 ని తీసుకొచ్చి ముందు యాడ్ చేయండి 8 8 43 8 43 నెక్స్ట్ ఇంకేముంటుంది 33 వరకు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎంత మిగిలింది మనకి 7 7 బై 11 7 బై 11 ఓకే కదా రైట్ ఇదంతా ఏంటి అంటే మనకి కోయిన్సైడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఒక డౌట్ ఉంటుంది అందరికి ఏంటి అంటే ఆ డౌట్ కూడా నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను సరే మీరు అన్ని ఎగ్జాక్ట్ డిజిట్ ఉన్నాయి చెప్తున్నారు కదా మరి నిమిషాలలో వస్తే ఏ విధంగా చేయాలి అని అడుగుతారు దానికోసం నేను ఫోర్త్ క్వశ్చన్ చేస్తున్నా చూడండి ఓకే ఇక్కడ నేను నెంబర్ క్వశ్చన్ నెంబర్ రాయట్లేదు ఫస్ట్ క్వశ్చన్ 2 టు 3 ఓ క్లాక్ అయిపోయింది సెకండ్ క్వశ్చన్ 3 టు 4 అయిపోయింది థర్డ్ క్వశ్చన్ 8 టు 9 అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ ఇక్కడ ఇది కాకుండా ఇదే క్వశ్చన్ నేను ఏమని రాస్తా అంటే 422 530 అన్నాడు అనుకోండి 420 లేదా 5 ఓ క్లాక్ అనుకోండి 420 టు 5 ఓ క్లాక్ అన్నాడు ఇన్ బిట్వీన్ 420 టు 5 ఓ క్లాక్ అన్నాడు అనుకోండి ఇప్పుడు ఏం చేయాలి మీకు డౌట్ వస్తుంది ఇప్పటివరకు నేను 4 టు 5 ఉంటే ఈ విధంగా తీసుకున్నాను కదా 4 టు 5 ఉంటే ఫస్ట్ డిజిట్ని తీసుకొని నేను ఆన్సర్ చేస్తున్నా అని చెప్పేసిన కానీ మరి ఇక్కడ అట్లా లేదు కదా సార్ నిమిషాల కాంబినేషన్ ఉంది కదా అని మీరు అడగవచ్చు నిమిషాల కాంబినేషన్ ఉన్నా మనం ఫస్ట్ దాన్ని పట్టించుకోవద్దు నిమిషాన్ని పట్టించుకోకుండా చూడండి మన ఇప్పుడు టైం రేంజ్ ఎక్కడ ఉండాలంటే ఎగ్జాక్ట్ 420 రావద్దు ఆన్సర్ ఎగ్జాక్ట్ 5 రావద్దు ఎందుకు ఇన్ బిట్వీన్ అన్నాడు అంటే 4:20 తర్వాతనైనా ఉండాలి 5 కంటే ముందైనా ఉండాలి కానీ మధ్యలో ఉండాలి ఓకేనా 4:20 తర్వాత 5కి ముందు ఉండాలి కానీ ఎగ్జాక్ట్ 4:20 కావద్దు ఎగ్జాక్ట్ 5 కావద్దు రైట్ చూడండి ట్రై చేయండి ఫస్ట్ నేను 4 టు 5 తీసుకొని ఆన్సర్ రాస్తా 4 టు 5 తీసుకొని ఆన్సర్ రాయండి 4 టు 5 మధ్యలో ఎప్పుడు ఫస్ట్ డిజిట్ ఎంత 4 4 ని దేంతో నింటి చేయాలి 5 తో నింటి చేయాలి 4 ని 5 తో నింటి అని ఎంత వస్తుంది 20 సేమ్ 20 బై 11 ఇక్కడ ఏదైతే డిజిట్ వస్తుందో దాన్ని రిపీట్ చేయండి ఇది 11 తో ఎక్కడ వరకు క్యాన్సిల్ అవుతుంది 1 టైం క్యాన్సిల్ అవుతుంది 11 తోని కాబట్టి 1 ని తీసుకొచ్చి ముందట ఉన్న నెంబర్కి యాడ్ చేయండి ఎంత అవుతుంది ఇక్కడ 421 11 క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు ఎంత 9 9 బై 11 9 బై 11 ఓకే కదా రైట్ ఇప్పుడు ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటి అంటే మనకి టైం లిమిట్లో ఆ రేంజ్లో ఆన్సర్ ఉందా లేదా చూడాలి 420 తర్వాతనే కదా 421 వచ్చేది ఇది 5 ఓ క్లాక్ అయితే క్రాస్ కాలే కదా అంటే 420 నుంచి 5 మధ్యలో ఉంది కాబట్టి ఆన్సర్ ఇది ఈ విధంగా పెట్టాలి ఒకవేళ మనకు ఆన్సర్ ఒకవేళ ఈ రేంజ్లో కాకుండా 5 దాట్ వచ్చి లేదా 420 కంటే ముందు వచ్చింది అనుకో ఆన్సర్ లాగా తీసుకోవద్దు ఇక్కడ వరకు ఏంటి అంటే క్వశ్చన్స్ ఇది కోయిన్సైడ్కి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి ఏం చూద్దామంటే మనం ఆపోజిట్కి సంబంధించినటువంటి ఒక 2 క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 8 ఓ క్లాక్ అండ్ 9 ఓ క్లాక్ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ విల్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇంతకుముందు 4 క్వశ్చన్స్ ఏంటి అంటే కోయిన్సైడ్ అంటే రెండు ఒకదాని మీద ఒకటి ఉంటే
ఎట్లా కనుక్కోవాలి చేసినాం ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ సేమ్ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే ఇప్పుడు ఎట్లా అంటే 8 o'clock కు 9 o'clock 8 o'clock టు 9 o'clock మధ్యలో ఉన్నాడు కాబట్టి 8 9 తీసుకోండి ఓకేనా 8 9 తీసుకోండి తెలుగు మీడియం క్వశ్చన్ ఏంటంటే 8 నుంచి 9 గంటల మధ్యలో ఎప్పుడు అవి రెండు వ్యతిరేక దిశలలో ఉంటాయి అని అడుగుతాడు మధ్యలో అంటున్నాడు అంటే ఎగ్జాక్ట్ 8 కాదు ఎగ్జాక్ట్ 9 కాదు 8 నుంచి 9 గంటల మధ్యలో ఆన్సర్ రావాలి మనకి ఇప్పుడు 8 to 9 అన్నాడు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ డిజిట్ ని మీరు కన్సిడర్ చేయాలి 8ని రాయండి అదే విధంగా 8 8 తర్వాత ఇప్పుడు 8కి ఆపోజిట్ ఉండాలి 8కి ఆపోజిట్ ఉండాలంటే మళ్ళీ 2 వేస్ ఉంటాయి ఐదర్ ఇప్పుడు 8 నుంచి అవర్స్ హ్యాండ్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరగదు ఇది ఎట్టి పరిస్థితులలో మనకి ఛాయిస్ లేదు ఇంకా మిగిలిన ఆల్టర్నేట్ ఏంటిది ఈ మినిట్స్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్ 8కి ఆపోజిట్ రావాలి అంటే 2 దగ్గరికి వచ్చింది అనుకోండి 2 దగ్గరికి అంటే ఇంతే కదా రైట్ ఇట్లా వస్తే ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి ఇప్పుడు ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి మనకి ఆపోజిట్ అంటే ఎప్పుడు కానీ ఈ 4 తీసుకోవద్దు 4 అనేది 8కి మిర్రర్ ఇమేజ్ ఆపోజిట్ కాదు ఓకేనా 8 అంటే ఎగ్జాక్ట్ 180 degrees అన్నమాట ఆపోజిట్ అంటే 180 degrees ఉండాలి ఓకేనా 180 అంటే సెమీ సర్కిల్ అన్నమాట ఇక్కడ సెమీ సర్కిల్ ఫామ్ అవుతుంది కదా ఆ విధంగా రైట్ 8కి ఆపోజిట్ ఎంత 2 దగ్గరికి రావడం వల్ల ఇంతకుముందు ఏం చెప్పినా ఎక్కడికి వస్తుందో అన్ని నిమిషాలు తీసుకున్నాం కదా ఇప్పుడు కూడా అంతే సేమ్ కాన్సెప్ట్ 2 దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది మనకి 10 minutes ఓకేనా రాస్తుంది 8 10 సేమ్ 10 ని రాయండి బై 11 ఓకేనా 8 10 10 by 11 8కి ఆపోజిట్ 2 దగ్గరికి రావడానికి 10 minutes సేమ్ 10 minutes బై 11 ఇది దాని ఆన్సర్ అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఆపోజిట్కి రావడానికి ఎంత టైం పడుతుందో చూస్తున్నా రైట్ ఇప్పుడు 6th క్వశ్చన్ ఇటువంటిది ఇంకొక క్వశ్చన్ చేద్దాం 6th క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ ఈ క్వశ్చన్ లైట్కి ఇక్కడనే మార్చుతాం నాకు ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు 3 o'clock to 4 o'clock అన్నాడు అనుకోండి 3 o'clock to 4 o'clock అన్నాడు అనుకోండి ఇప్పుడు ఆన్సర్ చూడండి 3 o'clock to 4 o'clock అన్నాడు కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది ఇంకా మీకు డయాగ్రామ్ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత డయాగ్రామ్ కూడా అవసరం ఏముండదు డైరెక్ట్ విజువలైజ్ చేసుకొని రాయొచ్చు మన ఆన్సర్స్ 3 o'clock to 4 o'clock అన్నాడు కాబట్టి 3 to 4 తీసుకోండి ఓకేనా 3 to 4 త్రీకి ఆపోజిట్ ఏంటి ఇప్పుడు ఇది ఒకవేళ ఇది 6 దగ్గరికి వెళ్ళిన ఆపోజిట్ అవుతుంది కానీ మనకి టైం రేంజ్ దేని మధ్యలో ఉండాలి 3 నుంచి 4 మధ్యలోనే ఉండాలి ఓకేనా అది 6 దగ్గరికి వెళ్తే 6 o'clock అవుతుంది కాబట్టి ఆ ఛాయిస్ లేదు ఇంకొక ఆల్టర్నేట్ ఏంటి మనకి ఈ నిమిషాల ముళ్ళు ఇక్కడి నుండి ట్రావెల్ అయ్యి ఒకవేళ 9 దగ్గరికి వచ్చింది అనుకోండి 9 దగ్గరికి రావడం వల్ల ఆపోజిట్ అయింది 9 దగ్గరికి రావడం వల్ల ఆపోజిట్ అయింది 9 దగ్గరికి రావడం వల్ల ఆపోజిట్ అయింది కాబట్టి 9 దగ్గర రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది చూడండి ఫస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నా 9 దగ్గరికి రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది 45 minutes ఓకేనా 45 minutes 45 minutes సేమ్ 45 by 11 ఎందుకంటే 9 దగ్గర రావడానికి 45 నిమిషాలు పడుతుంది ఇది క్యాన్సిల్ చేసి చూడండి 11 ఎక్కడి వరకు క్యాన్సిల్ అవుతుంది 11 4 అప్ టు 44 వరకు క్యాన్సిల్ చేయొచ్చు కదా రైట్ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ 4ని ముందరికి యాడ్ చేయండి ఏమవుతుంది ఇక్కడ 3 ఈ 45కి ఈ 4 యాడ్ అయితే ఏమవుతుంది 49 45కి 4 యాడ్ అయితే ఏమవుతుంది 49 44 అప్ టు 44 వరకు క్యాన్సిల్ మిగిలింది ఎంత 1 by 11 1 by 11 అంటే 3 49 1 by 11 ఇది ఓకే కదా రైట్ ఇది ఆపోజిట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇప్పుడు 7th క్వశ్చన్ చూడండి 7th క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పటివరకు 6 క్వశ్చన్స్ ఏమేమి నేర్చుకున్నాం మనం కోయిన్సైడ్ నేర్చుకున్నాం ఆపోజిట్ నేర్చుకున్నాం అంటే ఒకదాని మీద ఒకటి రావడం వ్యతిరేక దిశల్లో ఉండడం అయిపోయింది ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి అంటే 4 గంటల నుండి 5 గంటల మధ్యలో ఎప్పుడు లంబకోణంలో ఉంటాయి లేదా సమకోణంలో ఉంటాయి అని క్వశ్చన్ ఇస్తాడు రైట్ ఇప్పుడు సేమ్ ఫార్మాట్ మనకి ఏమి మారదు కానీ ఇక్కడ ఏం చేంజ్ అవుతుందంటే ఈ పర్పెండిక్యులర్ అన్న వారికి కొన్ని కేసెస్లలో 2 ఆన్సర్స్ వస్తాయి ఆ 2 ఆన్సర్స్ ఎట్లా వస్తాయనే చూద్దాం చూడండి 4 to 5 o'clock అంటే ఫస్ట్ స్టెప్ ఏది కూడా మనకి మారదు 4నే కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఏది మారదు 4నే కన్సిడర్ చేసుకోవాలి రైట్ ఫస్ట్ 4ని యాజ్ ఇట్ ఈస్ కన్సిడర్ చేసేసుకున్నా ఇక్కడ యాంగిల్ ఎంత ఉండాలి అంటే 90 degrees ఉండాలి కదా 90 degrees ఉండాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు డైరెక్ట్ 90 degrees తెలియకపోతే ఒకసారి మా వెబ్సైట్లో ఉంటాయి చూడండి కాన్సెప్ట్ వీడియోస్ ఉన్నాయి 90 ఇట్లా తీసుకున్నా అని తీటా ఈజ్ ఈక్వల్ టు మనకి 90 degrees ఉండాలి ఆ రెండింటి మధ్యలో ఓకేనా తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉండాలి ఇప్పుడు 90 degrees అంటే ఎన్ని పార్ట్స్ అనేది చూద్దాం ఒక క్లాక్లో ఒక గడియారంలో ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత ఈచ్ పార్ట్ వాల్యూ కాంపిటేటివ్ రాసి ఎవరికైనా తెలుస్తుంది గడియారంలో ఈచ్ పార్ట్ వాల్యూ 30 degrees అంటే 90 degrees ఉండాలంటే మనకి ఎన్ని పార్ట్స్ ఉండాలి గ్యాబ్ 3 పార్ట్స్ ఉండాలి అంటే 30 + 30 + 30 ఈ విధంగా 3 పార్ట్స్ గ్యాబ్ ఉంటే మనకి 90 minutes 90 degrees గ్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది కదా రైట్ చూడండి ఇక్కడ
ఫస్ట్ ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది మనకి 4 పార్ట్స్ గ్యాప్ ఉంది 12 కి 4 కి మధ్యలో 4 పార్ట్స్ గ్యాప్ ఉంది 4 పార్ట్స్ గ్యాప్ ఉంటే ఎన్ని డిగ్రీస్ ఉన్నట్టు ఒక పార్ట్ వాల్యూ 30 కాబట్టి 4 పార్ట్స్ వాల్యూ 120 కానీ మనకు ఉండాల్సిన టార్గెట్ ఎంత 3 పార్ట్స్ 90 డిగ్రీస్ అంటే ఇది ఎక్కడికి రావాలి ఈ 12 నుంచి స్టార్ట్ అయ్యి ఒకవేళ 1 వరకు వచ్చేసింది అనుకోండి ఈ 1 వరకు వస్తే ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో గ్యాప్ చూడండి 1 నుంచి 4 మధ్యలో గ్యాప్ ఎంత 3 పార్ట్స్ ఓకేనా 1 to 2 మధ్యలో ఒక పార్ట్ 2 to 3 మధ్యలో ఒక పార్ట్ 3 to 4 మధ్యలో ఒక పార్ట్ 3 పార్ట్స్ గ్యాప్ ఉంది 3 పార్ట్స్ గ్యాప్ ఉంది అంటే మన రిక్వైర్మెంట్ కి వచ్చేసాం 90 డిగ్రీస్ కాబట్టి 1 దగ్గరికి రావడం వల్ల 90 డిగ్రీస్ అయ్యింది కాబట్టి 1 దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది చూడండి అది రాయండి ఫస్ట్ ఆన్సర్ 4 5 మినిట్స్ సేమ్ 5 బై 11 4 5 మినిట్స్ 5 బై 11 ఇది 1 ఫస్ట్ ఆన్సర్ ఓకేనా ఇది కరెక్ట్ ఆన్సర్ ఇంకొక ఛాయిస్ కూడా ఉంటుంది మనకి ఇక్కడే అయిపోదు కదా నిమిషాల ముళ్ళు 1 దగ్గరే అయిపోదు ఈ 12 దగ్గర నుండి స్టార్ట్ చేసి ఈ 12 దగ్గర నుండి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు వెళ్తుంది చూడండి 12 దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మీకు ముందు సైడ్ 3 పార్ట్స్ అంటే తర్వాత 3 పార్ట్స్ ఉంటే మళ్ళీ 90 డిగ్రీస్ కదా తర్వాత 3 పార్ట్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 30 ఇక్కడ నుంచి ఇక్కడికి 30 60 ఇక్కడ నుంచి ఇక్కడికి 30 90 అంటే ఈ 12 నుంచి తిరగడం స్టార్ట్ చేసి 7 దగ్గరికి వచ్చింది అనుకోండి 7 దగ్గరికి 7 దగ్గరికి వచ్చింది అనుకోండి ఎన్ని డిగ్రీస్ గ్యాప్ ఉంటుంది 90 డిగ్రీస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి 12 నుంచి 7 దగ్గరికి రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది దానికి 35 మినిట్స్ పడుతుంది 7 దగ్గరికి రావడం వల్ల 90 డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏం రాయాలి 4 7 దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టింది 35 సేమ్ 35/11 35/11 ఇక 11 తో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 11 3 జా 33 11 3 జా 33 కాబట్టి ఈ 3 ని ముందుకి యాడ్ చేయండి 4 35 కి 3 యాడ్ చేస్తే 38 38 33 అయిపోయింది కదా ఇంకా మిగిలినవన్నీ 2/11 2/11 2/11 ఇట్లా చేయాలి ఇంకొక క్వశ్చన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు 4 టు 5 తీసుకున్నాను కదా నెక్స్ట్ 7 టు 8 మధ్యలో చేద్దాం 7 టు 8 మధ్యలో సెవెన్ ఓ క్లాక్ టు 8 ఓ క్లాక్ ఓకేనా 7 ఓ క్లాక్ టు 8 ఓ క్లాక్ అంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్ పొజిషన్ మీకు అలవాటు కావాలి చెప్తున్నా 7 ఓ క్లాక్ టు 8 ఓ క్లాక్ అంటే ఈ విధంగా ఉంటుంది అనుకోండి ఓకేనా 7 ఓ క్లాక్ టు 8 ఓ క్లాక్ ఫస్ట్ 90 డిగ్రీస్ ఉండాలి అంటే 90 డిగ్రీస్ ఉండాలంటే 7 కి 7 ఓ క్లాక్ టు 8 ఓ క్లాక్ అన్నాడు కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈస్ 7 తీసేసుకుంటాం ఓకేనా 7 ఓ క్లాక్ నుంచి బయటికి అంటే బ్యాక్ సైడ్ 3 పార్ట్స్ అంటే 7 నుంచి 6 కి 1 పార్ట్ 6 నుంచి 5 కి 2 పార్ట్స్ 5 నుంచి 4 కి 3 పార్ట్స్ ఓకేనా మైనస్ 3 ప్లస్ 3 చేస్తే సరిపోతుంది అంటే ఈ నిమిషాల ముళ్ళు మనకి 4 దగ్గరికి వచ్చేసింది అనుకోండి 4 దగ్గరికి వచ్చేసింది అనుకోండి 4 దగ్గరికి రావడం వల్ల ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత క్రియేట్ అయింది 90 డిగ్రీస్ గ్యాప్ క్రియేట్ అయింది 3 పార్ట్స్ కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఏం రాస్తున్నా 12 నుంచి 4 దగ్గర రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది 20 కాబట్టి 7 20 మినిట్స్ 20/11 20/11 7 20 20/11 11 తో అప్ టు ఎక్కడ వరకు క్యాన్సిల్ చేయొచ్చు 11 మంజ 11 కాబట్టి ఏమవుతుంది 20 కి 1 యాడ్ చేయండి 21 20 లో 11 క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు ఎంత 9 9/11 ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ కదా ఇది తర్వాత దీని తర్వాత ఇక్కడికే ఆగిపోదు కదా హ్యాండ్ సేమ్ 12 నుంచి స్టార్ట్ చేసి 12 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు వెళ్ళాలి 7 నుంచి సార్ 12 నుంచి స్టార్ట్ చేసి 4 వరకు వస్తే ఒకసారి 90 అయిపోయింది మళ్ళీ దీన్ని దాటిన తర్వాత కూడా 3 పార్ట్స్ ఉంటే 90 డిగ్రీస్ ఉన్నట్టే కదా 1 2 3 3 పార్ట్స్ కలిపి మళ్ళీ 90 డిగ్రీస్ కాబట్టి 12 నుంచి 10 దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది 50 మినిట్స్ కాబట్టి రాయండి ఇక్కడ సెకండ్ ఆన్సర్ ఎట్లా అంటే 7 యాజ్ ఇట్ ఈస్ రాయాల్సిందే 10 దగ్గరికి వెళ్ళడానికి 50 మినిట్స్ కాబట్టి 50 సేమ్ 50ని మళ్ళీ రాయాలి బై 11 ఓకేనా 11 తో అప్ టు ఎక్కడ వరకు క్యాన్సిల్ అయిపోతుంది మనకి 4 44 వరకు కాబట్టి 7 ఈ 50 కి 4 యాడ్ చేయండి 54 నెక్స్ట్ 44 క్యాన్సిల్ అయిపోయినా కాబట్టి మిగిలినవి ఎంత 6/11 కామన్ ఓకేనా 54 6/11 7 54 6/11 రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంకొకటి ఇది 8th క్వశ్చన్ కదా యాక్చువల్గా ఇది 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ చేద్దాం చూడండి 9th క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనకి పర్పెండిక్యులర్లో 2 ఆన్సర్స్ వచ్చాయి కదా కొన్ని కేసెస్లలో ఒకటే ఆన్సర్ వస్తుంది ఆ ఒక్క ఆన్సర్ వచ్చేది ఏదో యుద్ధం చూడండి ఆ ఒక్క ఆన్సర్ వచ్చేది ఏంటి అంటే 8 o'clock టు 9 o'clock మధ్యలో అన్నాడు అనుకోండి క్వశ్చన్ని 8 o'clock టు 9 o'clock మధ్యలో ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటుంది అని ఇచ్చింది అనుకోండి క్వశ్చన్ అప్పుడు మనం ఏం చేస్తాం చూడండి 8 to 9 అంటే నేను 8 తీసుకుంటా 8కి బ్యాక్ సైడ్ ఓకేనా 8కి బ్యాక్ సైడ్ 3 పార్ట్స్ ఉండాలి ఎందుకు 3 పార్ట్స్ అంటే 90 డిగ్రీస్ ఉండాలి కాబట్టి
8 కి బ్యాక్ సైడ్ 3% ఎక్కడ 8 కి బ్యాక్ సైడ్ 3% ఎక్కడ 5 వరకు వచ్చింది అనుకోండి 5 అంటే ఇది ఇక్కడ నుంచి తిరగడం స్టార్ట్ చేసి 5 వరకు వస్తే 12 నుంచి 5 దగ్గరికి రావడం వల్ల ఆ రెండు ముళ్ళ మధ్యలో 90 డిగ్రీస్ క్రియేట్ అయ్యింది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఎంత 8 25 25/11 ఎందుకు రాశాను 25 అనేది 5 దగ్గర రావడం వల్ల 25 అవుతుంది కాబట్టి కాబట్టి 11 తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ 22 వరకు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ రాయండి 8 ఈ 25 కి 2 యాడ్ చేయండి ఎంత 27 22 క్యాన్సిల్ అయిపోయింది మిగిలింది ఎంత 3/11 ఓకేనా 3/11 ఈ ఒక ఆన్సర్ ఇప్పుడు ఇంకొక ఆన్సర్ చూడండి ఇంకొక ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాను ఇంకొక ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆన్సర్ రాదు ఇక్కడ ఎందుకంటే బ్యాక్ సైడ్ 3 పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది దీని దాటిన తర్వాత 3 పార్ట్స్ చేయడానికి చూసిన అనుకోండి మీరు దీని దాటిన తర్వాత 3 పార్ట్స్ చేయడానికి చూసిన అనుకోండి ఇప్పుడు ఏమవుతది షార్ట్ కట్ ప్రకారం చూద్దాం 8 కి 8 కి రాస్తా 11 దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది 11 దగ్గరికి రావడానికి మనకి 55 నిమిషం పడుతుంది అంతే కదా 55/11 ఎన్ని సార్లు క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్ ఓకేనా 5 టైమ్స్ దెర్ఫోర్ ఈ 8 ఈ 55 కి 5 యాడ్ చేయండి 55 కి 5 యాడ్ చేస్తే ఎంత 60 ఇక్కడ ఆల్్రెడీ అయిపోయింది కాబట్టి 0/11 అంటే మళ్ళీ 0 లాగా కన్సిడర్ చేసుకోండి 860 అంటే ఎంత ఆల్్రెడీ ఇక్కడ 860 వచ్చింది అంటే టైం ఎంత మనకి 860 అంటే 9 టైం ఎంత మనకి 9 అయిందని మీనింగ్ కానీ క్వశ్చన్ లో ఏముంది మనకి ఇక్కడ 8 నుంచి 9 గంటల మధ్యలో ఆన్సర్ ఉండాలి ఎగ్జాక్ట్ 8 కావద్దు ఎగ్జాక్ట్ 9 కావద్దు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా కాబట్టి ఇక్కడ 9 అయింది కాబట్టి 8 నుంచి 9 మధ్యలో ఉండేది రేంజ్ ఏది ఇది ఒక్కటి మాత్రమే సాధ్యం మనకు 827 3/11 అనేది మాత్రమే సాధ్యం ఎగ్జాక్ట్ 9 అనేది కన్సిడర్ చేయొద్దు క్లియర్ కదా రైట్ ఇక్కడ వరకు మనకి కోయిన్సైడ్ ఆపోజిట్ పర్పెండిక్యులర్ మెథడ్స్ అయిపోయినాయి